హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డైరీ ఛానల్ నేను ముందుగా కైన్ మాస్టర్ని ఓపెన్ చేయండి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి సిక్స్టీన్ ఇంటూ నైన్టీన్ రేషియోని ఓపెన్ చేయండి నెక్స్ట్ మీడియాలోకి వెళ్ళి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి మీ ఇష్టం బ్లాక్ అయినా యాష్ కల్ అయినా ఓకే తీసుకొని మీకు ఎన్ని సెకండ్స్లో కావాలంటే అన్ని సెకండ్స్లోకి నెక్స్ట్ లేయర్లోకి వెళ్ళేసి ఓవర్లేకి వెళ్ళండి ఓవర్లోకి వెళ్ళక వెళ్ళాక లైట్ గ్యారేయండి అండి ఫ్యాన్స్ కోసం కాబట్టి లైటింగ్స్ ఎక్కువ ఉండాలి కాబట్టి లైటింగ్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను మీరు కూడా అలాగే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఓవర్ఏలో దొరకపోతే గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది అందులో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది మీకు నచ్చిన విధంగా సెలెక్ట్ చేసుకోండి ఫైనల్ సెట్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోండి మీరు ఎవరి ఫ్యాన్ అయితే వాళ్ళ ఫ్యాను నేనైతే పవన్ కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ త్రీ డాట్స్ ఉండేగా అది క్లిక్ చేసి డూప్లికేట్ అని క్లిక్ చేసేయండి అలా దాని మీద క్లిక్ చేసి హ్యాండ్ తోటి అలా పక్కకు జరిపేసేయండి ఆ రొటేట్ ఆప్షన్ ఉంది కదా మళ్ళీ నెక్స్ట్ మీడియాలోకి వెళ్ళి మళ్ళీ ఇంకో ఇమేజ్ని క్లిక్ చేసుకోండి అది మధ్యలో పెట్టుకొని జూమ్ చేసుకోండి మీకు అడ్జస్ట్ అయ్యే విధంగా పెట్టుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ యానిమేషన్లోకి వెళ్ళి స్లైడ్ రాఫ్ట్ క్లోట్ చేయండి నెక్స్ట్ ఇంకో ఇమేజ్ని కూడా అంతే ఇన్ని యానిమేషన్లోకి వెళ్ళి నెక్స్ట్ అంతే ఇంకో ఇమేజ్ కూడా అంతే ఇన్ని యానిమేషన్కి వెళ్ళి ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను మీకు అవి పెడితే ఎలా ఉంటుందో స్లైడ్ రెఫ్ట్ స్లైడ్ రైట్ అనేసి మీ ఇష్టం అందులో ఏదైనా ఎంచుకోవచ్చు మీరు ఆ ఇమేజెస్ అనే ఆ టూల్ బాక్స్ మీరు ఎంతవరకు సెలెక్ట్ చేసుకున్నారో అంతవరకు అలా పెట్టేసుకోండి అలా ఫోటో మీద క్లిక్ చేసి ఇలా లాగిస్తే వచ్చేస్తుంది నెక్స్ట్ అన్ని ఇమేజెస్ అలాగే లైట్గా లేండా ఇమేజెస్ ఏమేమి ఉన్నాయో అన్ని ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ అన్నీ ఇలా సెట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేయండి మళ్ళీ అది ఫ్రంట్కి వచ్చేసేయండి చూడండి ఒకసారి చెక్ చేసుకోండి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో చాలా బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో ఇమేజ్ని క్లిక్ చేసుకొని త్రీ డాట్స్ అనేది ఉంది కదా అది క్లిక్ చేసి సెండ్ బ్యాక్ అని కొట్టేసేయండి నెక్స్ట్ రైట్ క్లిక్ ఇచ్చేయండి మళ్ళీ నెక్స్ట్ ఇమేజ్ని సెండ్ బ్యాక్ అని కొట్టేసి మళ్ళీ అంత క్లిక్ ఇచ్చేయండి మళ్ళీ నెక్స్ట్ ఇమేజెస్ని సెండ్ బ్యాక్ అని కొట్టేసి క్లిక్ ఇచ్చేసేయండి చెక్ చెక్ చేసుకోండి ఒకసారి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా నెక్స్ట్ మళ్ళీ ఓవర్లేలోకి వెళ్ళి ఫైర్ ఫ్లైట్లో ఫస్ట్ వన్ అండి అది సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేయండి అది ఎంత టూల్ అది జూమ్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేయండి మళ్ళీ నెక్స్ట్ దాని మీద క్లిక్ చేసి అవన్నీ ఎంత ఉందో అన్ని సెకండ్స్ వరకు అలా లాగేసేయండి మరి నెక్స్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి మళ్ళీ ఫ్రంట్కి వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ నేను లిరికల్ వీడియోను రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ అదే మీడియాలోకి వెళ్ళి నేను డౌన్లోడ్ చేసుకున్నాను కదా ఇమేజ్ని క్లిక్ చేసుకొని జూమ్ చేసేసుకోండి మీకు ఏ విధంగా సెట్ అవుతుందో అలా జూమ్స్ చేసుకొని పెట్టేసుకోండి నెక్స్ట్ త్రీ డాట్స్ ఉందిగా అది క్లిక్ చేసి డూప్ సెండ్ బ్యాక్ అని కొట్టేసేయండి సెండ్ బ్యాక్ అని కొట్టి బ్రింగ్ ఫార్వర్డ్ అని కొట్టేసిన తర్వాత క్రోమాకిని ఎనబుల్ చేసేయండి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి లిరికల్ చాలా చిన్నగా ఉంది కాబట్టి నేను ఏం చేస్తా అంటే అవి సాంగ్ మీద సెలెక్ట్ చేసి జూమ్ చేసి సెట్ చేస్తానండి మీరు కూడా అలాగే సెట్ చేసుకోండి చెక్ చేసుకోండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇలాగే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసుకోండి ముందుగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ సాంగ్ని మీకు గ్యాలరీలోకి రావాలంటే ఫ్రెండ్స్ షేర్ సింబల్ ఉంది కదా ఆ షేర్ సింబల్ మీద క్లిక్ చేసేయండి అది ఇంకా నాకు ఇమేజ్ అనేది సెలెక్ట్ కాలేదు లేదు ఇంకా కొంచెం పెద్దగా జూమ్ చేశాను ఫేసిమల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసేయండి ఇది మీ గ్యాలరీలోకి వచ్చేస్తుంది ముందుగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ ఫ్రెండ్స్